బేసిక్గా రేపు 23 7 o'clock అండి, సారీ 5 o'clock ఫంక్షన్ అండ్ ఆల్మోస్ట్ 9 టైం వరకు జరుగుతుంది. సో బేసిక్గా ఇప్పుడు నాకు దాసకన్య చాలా ప్రెస్టీజియస్ ఫిలిం ఇది, ఎన్నో రకాలుగా ఇప్పుడు ఎన్నో ఇయర్స్ నుంచి డిస్కస్ చేస్తున్నది. సో దీనికి తగ్గట్టు ఒక చాలా గ్రాండ్ లెవెల్ చేయాలంటే డెఫినెట్గా జే మీడియా కన్నా బెటర్ ఆర్గనైజర్స్ లేరు వాళ్ళ స్టేట్లో. అండ్ ఐ థింక్ సో చాలా ఎలాబరేట్గా ప్లాన్ చేయడం జరిగింది ఇదంతా. సో రేపు మీరే చూస్తారు, రేపు ఈవెంట్ అలా ఉండబోతున్నాయి. ముఖ్య అతిథులు బేసిక్గా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన చాలామంది వస్తున్నారు, ఎందుకంటే ఆబ్వియస్గా నేను ఎప్పుడు దాన్ని దాచలేదు. నేను జగన్ గారి మీద నాకున్న ఇంప్రెషన్ మీద ఇది, దాంట్లో ఏమి సీక్రెట్ ఏం లేదు. సో ఆబ్వియస్గా జగన్ గారి మీద నాలాంటి ఇంప్రెషన్ ఉన్న చాలామంది వస్తున్నారు. ఎస్ అందరూ వస్తారు బేసిక్గా. ఇది నేను చెప్తే వినటానికి కరెక్ట్గా అనిపించదండి, కానీ వ్యూహంలో వ్యూహం లేదు అసలు. ఎందుకంటే మేము అందరం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు, నేను కానీ దాసకిరణ్ కానీ. అప్పుడు వేరే వాళ్ళ వ్యూహం మీద తీసాం, కానీ మా వ్యూహం ఏమీ లేదు ఈ సినిమాలో. ఇది మీ మీద ఒట్టేసి చెప్తున్నా. సరే ఏ సినిమా అయినా సరే బిజినెస్ అంటే అర్థం ఏంటి, ఫైనల్గా ప్రజలు చూడాలి అనే ఉద్దేశంతో ఎవరైనా కదా సినిమా తీసారు. వాళ్ళని చూసినప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ అవుతుంది. సో ఐ థింక్ అవన్నీ ఇంటర్లింక్డ్, ఇది దాన్ని ఒకదాన్ని ఒకదాన్ని సెపరేట్ చేయలేము అని నా ఫీలింగ్. సరే ఇప్పుడు గెలుపు అంటే హామ్ ఫట్ అని మంత్రం వేసినట్టు కాదు కదా, అది అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. మేము అంటే ఇప్పుడు ఎవరు చేసినా అదే కదా చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళకు ఒక ఇంప్రెషన్ కానీ ఒపీనియన్ కానీ ఫేవరెట్ ఉంటారు, అలాగే దాంట్లో భాగంగానే నేను చూసాను. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏమాత్రం సంబంధం లేదు. నేను నా వ్యూహం గురించి ఇందాకే చెప్పాను, ఇది కేవలం నాకు కిరణ్కి ఉన్న ఒక కామన్ థాట్ ఆస్పెక్ట్లోనే తీసాం సినిమా ఇది. అంతేగాని మేము ఎవరితో కన్సల్ట్ చేసి కానీ ఈ సినిమా ఎలా తీయాలి అనే దాంట్లో ఎవరు లేరు. సినిమాలోనే జనరలైజ్ చేయడం అండి, కాకపోతే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఇంప్రెషన్ మార్చడానికి. మీరు సినిమా అనేది ఒక మీడియము, మీరు ఒక 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 నాలెడ్జ్ ఒక ఫ్యాక్ట్ని డ్రామటైజ్ చేసి ఒక ఎమోషన్ రూపంలో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ఉన్న సాధనమే సినిమా. సో ఎనీ ఎమోషన్ అనేది ఒక ఇంప్రెషన్ మార్చడానికి చేస్తుంది. ఏ రేంజ్లో మారుతుంది ఎలా మారుతుంది అనేది నేను ఉపయోగించాను. లేదు లేదు, అబ్సల్యూట్లీ తెలంగాణ పాలిటిక్స్ లేదు ఈ సినిమాలో. అంటే ఒక పర్టిక్యులర్ టైంలో కాంగ్రెస్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది జగన్ గారి బిగినింగ్ కదా. ఇన్ ఫ్యూచర్ నేను చెప్పలేనండి. ఎస్ ఎస్ ఉంటాయి ఉంటాయి, అంత ఉండదు కానీ ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నాయి అన్నీ ఉంటాయి. సార్ వివేక హత్యకు సంబంధించి మీ సినిమాలో ఏం చూపిస్తున్నారు? ఏం చూపిస్తారో చూడండి, మీరు ఏం చూపిస్తారని ఇక్కడ నేను చెప్పేస్తే మీరు ఇంకా సినిమాలో ఏం చూస్తారు? ఇంకా ఎక్కువ మంది వస్తారు సార్, అది 100% ఉంటుంది. ఆ టాపిక్ అయితే ఉంటుంది. ఎస్ శపథం అనేది పార్ట్ 2, అది జనవరి ఎండ్లో వస్తుంది. ఏదో ఎన్నికల్లోపే ఎన్ని సినిమాలు తీసుకున్నారు? ఎన్నికలు ఎన్నికల్లోపే ఉంటుంది సార్ మొత్తం. సార్ మీకు మీకు ఏపీ సీఎం జగన్ మీద వస్తున్న ఈ సినిమా అయితే అనుకుంటున్నారో, సేమ్ అట్లాంటిదే యాత్ర 2 కూడా వస్తుంది జగన్ గారికి, దాని మీద మీ ఒపీనియన్? యాత్రలో నాకు తెలియదు అండి, ఎందుకంటే నాకు మెయిన్ రాగో నాకు పర్సనల్గా తెలుసుకొని తను తీసుకునే సబ్జెక్ట్ మ్యాటరు ఏ పర్టిక్యులర్ దాన్ని హైలైట్ చేస్తున్నాడు అనేది నాకు అవగాహన. అంటే ఇప్పుడు జగన్ అండి ఇది సినిమా, ఫైనల్గా సినిమా ఈవెంట్కి ఒక సీఎం గారిని పిల్లవటం అనేది నేను, ఎందుకంటే ఆయనకున్న 100 పనుల్లో ఇది. టికెట్స్ అంటే అది ఇప్పుడు టికెట్స్ హైక్ అనేది 100 crores దాటిన ఒక హెవీ బడ్జెట్ సినిమాలు చేస్తారు. ఇది గవర్నమెంట్ సంబంధించింది కాదు ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహంలో ఆయన ఒక సక్సెస్ని సినిమాలో చూపించుకోవాలి కదా.
ఆయనకున్న అంటే ఇప్పుడు ఆయన ఆబ్వియస్గా ఇప్పుడు నేను ఒక రియలిస్టిక్ సినిమా తీసినప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నది కూడా మనం దాన్ని ఏమార్చలేం కదా. నేను దాని వెనకాల ఉన్న వ్యూహాలు నేను చెప్పగలుగుతాను కానీ అవుట్కమ్ అనేది నేను దాచలేను. సో జగన్ గారు ఒకరైతే సక్సెస్ అయ్యారు అని బికేమ్ చీఫ్ మినిస్టర్ ఇన్ 2019. ఐ ఎక్స్పెక్ట్ డిఫరెంట్గా నో ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేసేది ఎప్పుడైతే చేస్తారో దానికి ముందే కదా ఇప్పుడే వచ్చేస్తాం కదా సినిమా. ఇది చెప్పదాం సెకండ్ పార్ట్ కూడా దాని ముందే వచ్చేస్తాం. సరే సినిమా ఆపటాన్ని ఏ రకంగా తీసుకుంటారు తర్వాత మళ్ళీ మీరు సాధించారు సెన్సార్ అంటే ఇప్పుడు ఆపటానికి వెనకాల ఏం వ్యూహాలు జరిగి ఏ వ్యూహకర్తలు ఉన్నారు అనేది మాకు కూడా తెలియదు. అది కాకపోతే మేము అంటే టోటల్గా మన కాన్స్టిట్యూషన్గా మా రైట్ ఏదైతే ఉందో ఆర్టికల్ 19లో మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఒక ఒపీనియన్ చెప్పడానికి ఇచ్చిన రాజ్యాంగ హక్కుని ప్రకారమే చాలా లీగల్ ఆస్పెక్ట్లోనే నేను కిరణ్ గారు సెన్సార్ సర్టిఫికెట్ దాటారు. కట్స్ అని కాదు అబ్సల్యూట్గా టీడీపీ నేత నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారిని ఇప్పుడే ట్విట్టర్ ద్వారా ఇన్వైట్ చేశా ఆహ్వానించాను. దాని తర్వాత వాళ్ళ ఇష్టం. సార్ ఇండస్ట్రీ నుంచి ఎవరు పిలవట్లేదా? అంటే ఇండస్ట్రీ నుంచి రాకపోతే వైసీపీ సభ అయిపోయింది కదా. సినిమా ఓపెనింగ్ అన్నా అంటే అది కదండి. ఇప్పుడు 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 జగన్ గారి మెయిన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు కిరణ్కి ప్రొడ్యూసర్ కూడా జగన్ మీద ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు వస్తారు. మిగతా వాళ్ళు వస్తే దే కెన్ ఎంజాయ్. ఇప్పుడు చెప్పాను కదా చంద్రబాబు నాయుడు పంపించాను, పవన్ కళ్యాణ్ పంపించాను, నారా లోకేష్ ఇండస్ట్రీని పంపించాను. అది ఎందుకు వచ్చింది నా దగ్గర? అది ఎందుకు వచ్చింది ఇప్పుడు? అది రాఘవేంద్ర గారి సినిమా ఫస్ట్ అప్పుడు నేను క్షణక్షణం చేస్తాను కానీ జగదేకూర్ అలాంటి సినిమా తీయను. ఎందుకంటే నేను తీస్తే ఒట్టి సీదే ఒక్కదే మళ్ళీ పక్కన చిరంజీవి గారిని వాళ్ళందరినీ పెట్టను. ఎందుకంటే సీదేవి ఉంటే నేను వేరే చూడడానికి నాకు టైం లేదు. ఎట్టి పరిస్థితి శపథం సేమ్ అండి. ఇప్పుడు వ్యూహం అనేది రాజశేఖర్ రెడ్డి గారు పోయినప్పటి నుంచి ఈయన సీఎంఐ వరకు ఉంటుంది కొంచెం నాన్ లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది. మిగతా శపథం అనేది సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఇవాళ మనం మాట్లాడుతున్నాం పొలిటికల్ సక్సెస్ అని చూపెట్టలేదు. ఇట్ ఈస్ అబౌట్ ఏం జరిగిందో చూపెడుతున్నా. అది సక్సెస్సా ఫెయిల్యూరా ఏ రేంజ్ అనేది ఈచ్ వ్యూవర్కి వాళ్ళ ఉన్నాయి. కోర్స్ ఎస్ ఎవరెవరు ఆ పర్టికులర్ టైం పీరియడ్లో రిలవెంట్ అందరు ఉంటారు ఇంక్లూడింగ్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అందరు ఉంటారు. ఒకటే మీ దయవల్ల ఎందుకంటే మీరు క్రిటిసిజం ఎక్కువ చేస్తున్నారని ఇంకోటి పాడాలనిపించిన కిరణ్ కూడా వద్దని చెప్పారు ఒకటి చాలు ఏంటి అని. ఎస్ సాంగ్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లిప్సింగ్ సాంగ్స్ అని చెప్తున్నారు. అది అంటే నేను ఎప్పుడు రేపటి కానీ ఎక్కువ ఆలోచించను. ఇప్పుడు కాదంటున్నా కానీ రేపు ఎవరన్నా ఇస్తే అప్పుడు ఆయన మైండ్ మారచ్చు. మీరు కిరణ్ గారు మీరు చెప్పండి అది విజయవాడలో పెట్టడానికి రీజన్ ఏంటి? స్క్రిప్ట్ అనేది ఈ వ్యూహం కథ అనేది బేసికల్గా రిలవెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది రిలేటెడ్గా మనకి ఈ ప్రాంతానికి సంబంధించిన 2009 నుంచి 2014 వరకు 14 నుంచి 19 అంటే టోటల్గా 10 ఇయర్స్ స్పాన్లో జరుగుతున్న రాజకీయ సంఘటనలన్నీ దగ్గరగా దాని నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసుకున్న సినిమా కాబట్టి మూవీ కాబట్టి అందువలన ఈ ఇక్కడ పీపుల్కి ఎక్కువ కనెక్ట్ అవుద్దనే ఉద్దేశంతో హార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడ నగరంలో నడిబడిన ఈ స్టేడియంలో పెట్టాలనేది ఆలోచన. ఇంకో పాయింట్ ఇప్పుడు ఈ స్టేట్లో జరిగిన ఇన్సిడెంట్ కానీ ఈ స్టేట్లో జరిగి ఉన్న క్యారెక్టర్స్ కానీ వాళ్ళ మీద ఈ స్టేట్ ప్రజల కోసం సినిమా తీసినప్పుడు వేరే స్టేట్లో ఫంక్షన్ పెట్టడం అనేది అర్థం కాదు. అందుకని
అంతమంది పేర్లు చెప్పండి, ఎందుకు రేపు ఈవెంట్ కౌంటర్ అవ్వడం కానీ సంబంధించిన కాబట్టి సినిమా కంప్లీట్ అయ్యి సార్ తీసుకొచ్చింది కాబట్టి. అంటే దేవుని నిమ్మల్ లాంటి చిన్న చిన్న వాడి గురించి మాట్లాడిన ఎవడో కూడా తెలియదు అసలు. సో ఐ థింక్ నేను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆ రేంజ్లో మాట్లాడతాను, కానీ ఉమా ధీమా అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.